ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం మీ సహకారం కావాలా, ఎవరైతే పెట్టారో చెప్పండి అని అడగండి. అప్పుడైనా కొంత న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీరు మొత్తం మా చేతులతో మీరు చెప్పిన అడిగితే ఆదర్శ రైతు గురించి కానీ దీని గురించి ఇప్పుడు ఏమన్నారు? అదే వారు ఆ రోజు ఆదర్శ రైతు గారి గురించి ప్రొటెక్ట్ చేసినారు ఆ పార్టీలో ఉన్నప్పుడు, మంచి అనుకునే చేశారు, తర్వాత తప్ప జరిగింది ఏమన్నారు అని ఇప్పుడు అంటున్నారు. ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒక రోజు ఇది కూడా తప్పని చెప్పక తప్పదు ఆయనకు. అలాంటి వ్యక్తికి తప్పు జరిగింది ఇది రైతులు అనేది అసంఘటిత రంగంగా ఉన్నారు. ఎందుకంటే యాక్చువల్ గా చాలా రాజకీయం అంతా కూడా రైతాంగంలో గ్రామాల్లో ఉన్నటువంటి రైతు నాయకులు ఎవరున్నారో వాళ్లే కొంచెం చక్రం తిప్పే పరిస్థితి ఉంటుంది. అయినా కూడా వ్యవసాయానికి సంబంధించి వచ్చేసరికి మాత్రం అసంఘటితంగా ఉన్న పరిస్థితి, వాళ్ళందరినీ కూడా వాళ్ళ సంఘటిత పరచడం ఎందుకు విపక్షాలు కానీ అవి కానీ రాజకీయ కోణమే ఎక్కువ ఉందనే ఒక ఆలోచన కూడా ఉంది. వీళ్ళందరూ కూడా రేపు టీఆర్ఎస్ దగ్గర అయిపోతారు కాబట్టి దీని ఎట్లయినా సరే మనం పురిట్లోనే దీనికి సంధి కొట్టాలి. రైతులకందరికీ మేలు జరిగి ఆ మేరకు టీఆర్ఎస్ కు వాళ్ళు దగ్గర అనుకోండి, వాళ్ళు మంచి పని చేసే రైతుల మద్దతు పొందినట్టు కదా, దానికేం ఇబ్బంది లేదు. అట్లా మంచి పని చేసి పొందండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది రైతుల మీద పెత్తనం చేయడానికి దారితీస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ కాంట్రడిక్టరీ అంశాలు చెప్పారు. ఒకటి, అసలు వ్యవసాయ శాఖ నిర్వీర్యమైంది, 200 మంది అధికారులు లేని చోట ఇప్పుడు మేము 4500 మందికి పైగా మేము కొత్త అధికారులను మేము నియమించామన్నారు. అది మంచి పని, అది డెఫినెట్గా అందరం అంగీకరించాల్సింది. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి. రెండో వైపు ఏం చెప్తున్నారు, వ్యవసాయ శాఖ నిర్వీర్యం అయిపోయింది అందుకని రైతు సమన్వయ సమితులను మేము ఏర్పాటు చేశాం. ఇది ప్యారలల్ కదా, వ్యవసాయ శాఖకి ఇది ప్యారలల్. నేను ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని అగ్రికల్చరల్ ఆఫీసర్స్ని మేము నియమిస్తున్నాం, వాళ్ళ ద్వారా రైతులకు న్యాయం చేయబోతున్నాం అంటే నేను ఒప్పుకుంటాను. దానికి భిన్నంగా ఇప్పుడు ఏం చెప్తున్నారు, రైతు సమన్వయ సమితులు వ్యవసాయ శాఖ చేయాల్సిన పనులు చేస్తాయి, మార్కెటింగ్ శాఖ చేయాల్సిన పనులు చేస్తాయి, లేకపోతే ఇరిగేషన్ శాఖ చేయాల్సిన పనులు చేస్తాయి, రెవెన్యూ శాఖ చేయాల్సిన పనులు చేస్తాయి అంటున్నారు. అంటే ఆ శాఖలన్నింటినీ మీరు రద్దు చేయదలుచుకున్నారా? మొత్తం ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని రీషఫుల్ చేయదలుచుకున్నారా? చేయదలుచుకుంటే అది చెప్పాలి. ఆ శాఖలు ఆ శాఖలుగా ఉంటాయి, దాని పనులన్నీ రైతు సమన్వయ సమితులకు అప్పచెప్తామని అంటే మరి ఆ శాఖలు ఏం చేయాలి? వేలాది మంది ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం కదా, మరి వాళ్ళు ఏం చేస్తారు? తర్వాత మరొకటి వివాదాస్పదమైనటువంటి అంశం చెప్పారు, ఎక్కడ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి జరిగింది అని చెప్పేసి. ఆర్మూర్ దగ్గర ఉన్న గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని వారు చెప్పు ఉండొచ్చు, ఆర్మూర్ గ్రామం అభివృద్ధికి ఉన్ను, ఆర్మూర్ దగ్గర ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధికి ఉన్ను విలేజ్ డెవలప్మెంట్ కమిటీలకు ప్రత్యక్ష సంబంధం ఏం కాదు. ఈరోజు విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు చేస్తున్న పని ఏమిటి? ఒకవేళ అది కరెక్ట్ అయితే విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు ఉన్న అన్ని జిల్లాలు అన్ని ఎగ్జాంపుల్ చెప్పాను, నేను ఆర్మూర్ దగ్గర గ్రామమే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే ఈ నెల రోజుల్లో వార్తల్లో ఉన్నది అది. ఒక గ్రామం తర్వాత ఒక గ్రామం, ఒక గ్రామం తర్వాత ఒక గ్రామం దళితుల మీద దాడులు జరుగుతున్నాయి విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతో, గ్రామ బహిష్కరణ జరుగుతుంది, సాంఘిక బహిష్కరణ జరుగుతుంది, ఇప్పుడు లైమ్ లైట్ లో ఎగ్జాంపుల్స్ అవి. అందుకని నేను వాటిని ఎగ్జాంపుల్ చెప్పాను. నేను అందుకని విలేజ్ డెవలప్మెంట్ కమిటీ బడుగు బలహీన వర్గాల నుంచి ఎన్నికైన సర్పంచులు ఉన్న చోట ఇది ప్రత్యామ్నాయ బాడీగా పనిచేస్తుంది, ఏం డెమోక్రసీ ఇది. అందుకని రేపు ఇదే పని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామాన కూడా ఈ రైతు సమన్వయ సమితి పేరు మీద చేయబోతున్నాయి అనేటువంటి దాంట్లో ఏమి సందేహం అక్కర్లా. విలేజ్ డెవలప్మెంట్ కమిటీని ఏ ప్రాతిపదిక మీద ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ గ్రామంలో పెత్తందారులు, ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఆ ప్రాతిపదికనే సూచించింది, ఆర్డర్స్లోనే ఉన్నాయి. కులానికి ఒకళ్ళని పెట్టేస్తారు, పెడితే ఇంకా ఎవరు పెత్తనం చేసేది? అందులో కుల సంఘాల నాయకులు అందులోకి వస్తారు, పెత్తనం చేసేది ఊళ్ళో పెత్తందారు తప్ప ఇంకోటి చేస్తాడు. అందుకని అప్రజాస్వామికమైనటువంటి పెత్తనం కోసం కాదు కదా, రైతులకి మేలు చేర్చే కార్యక్రమం కదా. మీరు అన్నట్టుగా ఒకవేళ జరిగే క్రమంలో ఏమైనా తప్పులు జరుగుతాయి అనేది బయటపడాలి. నేను ఒకటే చెప్పదలుచుకుంది, రైతులకు మేలు చేయడానికి వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, అవన్నీ ఉన్నాయి కదా. వాటి ద్వారా కాకుండా ఈరోజు ఈ కమిటీలు వేసి కోటాను కోట్ల రూపాయలు కేటాయించి దాని మీద వీళ్లకు పెత్తనం కల్పించడం అని అంటే
టిఆర్ఎస్ శాఖలను శ్రేణులకు పంచుకోవడానికి కొత్త ఎవెన్యూస్, కొత్త అవకాశం. బీజేపీ కూడా ఇదే మాట మాట్లాడుతుంది, నథింగ్ బట్ టిఆర్ఎస్ కమిటీస్ అని. ఒక మాట భానుప్రసాద్ మీరు ఇందాక అన్నారు, ఒక నిమిషం, 35 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు, లేదా 15 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు, కమ్యూనిస్టులు పరిపాలించారు రాష్ట్రాలు, అంటే ఇక ఇంతకాలం పరిపాలించిన వాళ్ళు వ్యవసాయానికి కానీ రైతుకు కానీ ఏం చేయలేదు, కాబట్టి ఈ సమితులతోటి మొత్తం విప్లవాత్మకమైన మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారు? ఒక మాట చెప్పండి నాకు, రేపు పొద్దున ఒక మాట, ఇదే చర్చలో గత ఒక వారం క్రితం ఒక మాట కూడా వచ్చింది, రేపు పొద్దున గిట్టుబాటు ధర అంశం ప్రస్తావనకు వస్తుంది, రేపు పొద్దున కనుక ధర రాకపోతే ఏదైనా పంటకి ఈ సమితిలో బాధ్యత తీసుకుంటాయా? చెప్పింది ఈ సమితికి ఇప్పుడు స్టేట్ లో కోఆర్డినేటర్ మేబీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు నేయబోతున్నారంటూ కథలు వస్తా ఉన్నాయి, ఎవరు బాధ్యత తీసుకుంటారా? ఫలానా పంట వేయమని చెప్పి సలహా ఇస్తుంది సమితి, రేపు పంట వేసిన తర్వాత ఆ పంట కనుక నష్టం అయితే నష్టానికి బాధ్యత ఇస్తుందా, లేదంటే గిట్టుబాటు ధర విషయంలో బాధ్యత వహిస్తారా? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమి చేయలేదు అని చెప్పలేదు నేను, వాళ్ళు చేసిండ్రు, కొన్ని ప్రయత్నాలు కూడా చేసిండ్రు, ఇంతవరకు ప్రయత్నం అన్నారు కానీ వ్యవసాయానికి ప్రయత్నం చెప్పిన వాళ్ళు కర్షక పరిషత్ ద్వారా ప్రయత్నం చేసిండ్రు, వీళ్ళు ఆదర్శ రైతుల ద్వారా ప్రయత్నం చేసిండ్రు, ఇంకా రకరకాలైనటువంటి కొన్ని సఫలమై ఉండొచ్చు, కొన్ని విఫలమై ఉండొచ్చు. ఇక్కడ కూడా మేము ఏంటంటే మాకు అధికారం ఇచ్చింది ఈ రోజు కాబట్టి ప్రజలు ఆ రైతాంగాన్ని ఇంకా వృద్ధి చేయాలి, ఇంకా ఇది చేయాలనేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం ఈరోజు. ఒకవేళ మేము సఫలమైన అనుకోండి, ఈరోజు వాళ్ళ మనల్ని పొందుతాం, మేము వాళ్ళలాగే విఫలమేమో అనుకోండి, వాళ్ళలాగే మేము కూడా ఇది అవుతాం. కాబట్టి ఇక్కడ నేను అనేటువంటి ఏంటంటే ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి మేము వచ్చేపటికి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి స్టోరేజ్ కెపాసిటీ ఎంత, ఈరోజు మేము వచ్చిన తర్వాత ఎంత స్టోరేజ్ కెపాసిటీ పెంచాము, దాదాపు 10 times పెంచాం ఆ రోజు ఉన్నటువంటి కెపాసిటీకి, ఈరోజు 3.5 సంవత్సరాల్లో 10 times గోడౌన్స్ కెపాసిటీని పెంచాం. మీరు ఒకవేళ గణాంకాలకు మాట్లాడదాం అంటే మాట్లాడదాం, దానికి నాకేమీ లేదు. స్టోరేజ్ కెపాసిటీ మేము కనుక 10 times పెంచలేదు అని కనుక మీరు కనుక చెప్పినట్టయితే దానికి నేను రెడీగా ఉన్నాను. రెండవది దానికి సంబంధించినటువంటి ఇదిలోకి వచ్చినట్టయితే అగ్రికల్చర్ ఇంతకుముందే చెప్పినట్టుగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ లేనటువంటి పరిస్థితిలో 50-60 మంది ఉన్నటువంటి ఇదిలో 4,800 మంది రిక్రూట్ చేయడం జరిగింది. వాళ్ళ అడుగుతున్నటువంటి కొంటామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చేతులు ఎత్తేసిన పరిస్థితులు మన కళ్ళ ముందు చూసాం. సీజన్ లో ఈ సమితులనే రేపు కొంటయ్యా, నాకు రేపు 8,000 రూపాయలు పడుతుంది పత్తి రేపు క్వింటాల్ నాకు ఇవ్వమని రేపు రైతు సమితి ఇప్పుడు తప్పులు ఎవరైనా చేస్తారు, మేము కూడా చెప్పాము ఈరోజు ఈ సంవత్సరం పత్తి వేయకండి అని గతంలో చెప్పినటువంటి సందర్భం, కానీ ఆ సంవత్సరంలో పత్తికి ఎక్కువ రేట్ వచ్చింది, వేరే మేము చెప్పిన తర్వాత కూడా పత్తి ఇవ్వద్దు అని చెప్పిన తర్వాత కూడా పత్తి పంట వచ్చిన తర్వాత పత్తి రేట్ ఎక్కువ వచ్చింది. కానీ దానికి మేము ఒక దృష్టిలో తీసుకుని ఈ సంవత్సరంలో పత్తికి అవకాశం లేదు అనేటువంటి దృష్టిలో అధికారులు అగ్రికల్చర్ అధికారులు చెప్పడం జరిగింది, కానీ వాస్తవంగా జరిగింది వేరే. అదేవిధంగా రేపు పొద్దున ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా కొంతవరకు కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓవర్ ఏ పీరియడ్ రేపు పొద్దున రాత్రికి రాత్రే మొత్తం అసలు వ్యవస్థ మారిపోద్దు అనేటువంటి చెప్పేటువంటిది కాదు, కానీ బట్ కొంత లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైస్ మిల్లర్స్ కావచ్చు లేకపోతే ఇతర వ్యాపార వర్గాలు కావచ్చు, మనం ఫిక్స్ చేసినటువంటి ప్రైస్ కాకుండా తక్కువ ప్రైస్కి ఆ పర్టికులర్ టైంలో కొనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అప్పుడు ఇంటర్వెన్షన్ లోకల్ రైతు సమితి ఇంటర్వెన్ అయ్యి ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రతి పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మాట పెడుతుంటారు, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఒకటి ఉంది కదా. మీకు ఒకటి నేను చెప్పేది ఏంటంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇంటర్వెన్షన్ కి సంబంధించినటువంటి ఇది జరిగినాయి, కానీ మనం ప్రతిసారి కూడా అధికారులు ఇచ్చేసినప్పుడు ఇంతకుముందు తుఫాన్లు వచ్చి కొట్టుకుపోయినప్పుడు కూడా అధికారులు వెంటనే ఇది ఎన్యూమరేషన్ చేసి సమితుల ద్వారా రైతులు వాళ్ళ బాధలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతారు, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి అప్పటికే అధికారాలు ఇవ్వటం లేదు, వివిధ శాఖల్లో ఉన్నటువంటి వాటిని సమన్వయం చేసుకోవటము, రైతులే గనక సమితుల్లో ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతారు, ఇమీడియట్ గా సమస్యల పరిష్కారాన్ని దోహదపడతారు, సదుద్దేశంతో చేస్తున్నాం, వెయిట్ చేసి చూడమంటారు వాళ్ళు. నేను ఇంతమంది కూడా అన్నా, ఇప్పుడు అంటున్నా, భానుప్రసాద్ లాంటి వాళ్ళు కూడా ఆత్మవంచన చేసుకునే పరిస్థితి వస్తే మేమేం చేయలేము, ఒక రైతుగా మేము చెప్పేది చెప్తున్నాం. ఎలా అన్న అంటున్నాడు, ఎన్ని చోట్ల మీరు గోడౌన్ లో ఎంత స్టాక్ పెట్టినారు ఈ 3.5 ఏళ్ళ నుంచి, ఆ స్టాక్ పెట్టుకున్న సందర్భంగా ఎప్పుడు ఏ రైతు అమ్మినాడు ఒక్క లెక్క చెప్పండి చాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత, అంటే
ఆ రోజు డబ్బులు అవసరం పడితే మనం పెట్టుకోవడానికి కిసాన్ క్రెడిట్ కార్డు లాంటి తీసుకొచ్చారు. మళ్ళీ అట్లా మాట్లాడతారు మీరు గోడౌన్ తెలుసుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు. గోడౌన్ కెపాసిటీ పెంచు, గోడౌన్ కెపాసిటీ పెంచే నువ్వు అక్కడ వాళ్ళకి ఇప్పుడు గతంలో కూడా ఉంది ఇప్పుడు రైతు ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ ఎందుకు ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు తెల్లారి లేచి చూడలేదు పరిస్థితి మీకు వచ్చి మానప్రసాద్ గారు అన్నారు అంటే ఈ రోజు ఉత్పత్తి ఏమున్నది, గతంలో ఎన్ని ఎంత కెపాసిటీ ఉండే, 10 times అంటే వాట్ ఇస్ దట్ కావాలంటే గణాంకాలతో చెప్పారు. 10 times అని అన్నాడు కదా, సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి స్టోరేజ్ స్పేస్ ని 10 times పెంచామని చెప్తున్నా. దానికి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా. శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్టున్నారు మొత్తం అందరు కూడా కార్యాన్ని ముక్రయాలని. మధ్యలో కోమటిరెడ్డి సోదరులు కొద్దిగా ఝలక్ లాగా జరిగింది, బయటికి వెళ్ళిపోయే వాళ్ళు గొడవ అయింది. బట్ అందరు సమన్వయంగా పనిచేయాలని చెప్పంటున్నారు. ఈరోజు పత్రికలో జానారెడ్డి చూపు బీజేపీ వైపు, లేదా బీజేపీ జానారెడ్డి వైపు చూస్తుందని ఇట్లా రకరకాల కోణాలు జరుగుతూ ఉన్నాయి. కార్యాన్ముఖులే కదలాలనుకున్న టైంలో ఏదో జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు రేపు 2019 కానీ 18 కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు ప్రజలు ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమతో సానుభూతితో అనురాగంతో ఇచ్చిన ఈ తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్న తరుణంలో కొన్ని పత్రికలు, ఎందుకంటే కొన్ని పత్రికలు కొన్ని ప్రచార సాధనాలు మా వైపు లేవు, నాట్ ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చేస్తారు, జానారెడ్డి గారు అటు చూపు అంటారు, ఇంకేదో అంటారు, ఇంకోటి అన్నారు. ఇప్పుడు మీరు కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నారు, ఏమైంది కోమటిరెడ్డి బ్రదర్స్? మీటింగ్ జరుగుతూ ఉన్నది. మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక పెద్ద నాయకుడు మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ ఏ నాయకుడైనా రాష్ట్ర నాయకుడు వస్తే వాళ్ళ గురించి మీరు పేదికపైకి రమ్మని చెప్పి ఎవరు అప్పుడు ఆ సమయంలో పిలువరు. ఒకవేళ 10 గంటల 45 నిమిషాలకో 10 గంటల 50 నిమిషాలకో వస్తే ఆ సమయంలో అందరూ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను మాజీ కేంద్ర మంత్రులను అందరినీ కూడా ఆ వేదిక మీద వాళ్ళకు వేదిక ఆ కుర్చీ ఆ రోజు జరిగింది కాబట్టి ఇంకేం లేదు వాళ్ళ గురించి ఇంకా నెగటివ్. మా పార్టీలో ఈరోజు మా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన నాయకత్వం ఉంటుంది, ఆయననే రేపు ఈ జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో కూడా ఆయన్నే ఎన్నికవుతారు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఆయన టీఆర్ఎస్ మీద పోరాటము, రాబోయే రోజులు అధికారం అన్నప్పుడు ముందు అసలు అంతర్గతంగా ఇంకా ఆ సంక్షోభం నుంచి పత్రికలు గానీ ప్రచార సాధనాలు గానీ సృష్టి గానీ మాలో మొత్తం మొత్తం కూడా లీడర్లు అందరూ కూడా కలిసికట్టుగా గ్రామాల్లోకి వెళ్ళి ఇంకా ఉధృతంగా తిరగాలి తీసుకుంటున్నారు. రాహుల్ సందేశ యాత్ర, బడుగు బలహీన వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ యాత్ర మేము ప్రారంభించబోతున్నాము. అట్లాగే ఈ నేరెళ్ల ఘటన మీద కూడా రిలే నిరహార దీక్ష కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రారంభించబోతున్నాం 15వ తారీఖు నుంచి. మాలో అంతర్గతంగా ఏమున్నా గానీ మాలో ప్రజాస్వామ్యం ఎక్కువ, వీ హ్యావ్ లాట్ ఆఫ్ డెమోక్రసీ, వాట్ ఎవర్ ఈస్ దేర్ వీ విల్ డూ ఇట్ విత్ ఇన్ అవర్ ఓన్ పార్టీ అండ్ వీ విల్ సెటిల్ విత్ ఇన్ అవర్ ఓన్ పార్టీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పీపుల్స్ వెల్ఫేర్ వీఆర్ దేర్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్. ఓకే బాలప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ యువకోన్ముఖంగా కదలాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. సరే కదులుతున్న పరిస్థితి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి విషయంలో కుందియా గారే క్లారిటీ ఇచ్చారు ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తారని చెప్పని. ఇప్పుడు అక్కడక్కడ వస్తున్న కథనాలు సరే మీడియా అని చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా రాబోయే రోజుల్లో చాలా సీరియస్ గా జనంలోకి వెళ్ళబోతా ఉంది, డెఫినెట్ గా అధికారం చేజిక్కించుకునే దిశగా మాకు ఆ అవకాశాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అంటే అది వారి అంతర్గత విషయం అనుకోండి కానీ, బట్ ఇప్పుడు కుందియా గారు ఆ మాట చెప్పిన తర్వాత అదే పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ లీడర్ అసెంబ్లీలో శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు ఆయన వాళ్ళు చెప్పడానికి ఆయనకేం తెలుసు అని అన్నాడు. కొంతయ్య వాళ్ళు ఆయనకేం తెలుసు అసలు ఆయన వాళ్ళు చెప్పడానికి ఉంటాడా రేపు ఉదరా పిక్తరా ఎవరికి తెలుసు అనేది ఆయన ఆ విధంగా మాట్లాడాడు. సో మాట్లాడినప్పుడు నిజంగా కుంతియ పవర్ఫుల్ అయినా నిజంగా పిసిసి ప్రెసిడెంట్ పవర్ఫుల్ అయినా అతని మీద యాక్షన్ తీసుకుంటుండాలి, కానీ అటువంటి ఇది లేదు.
సో అంటే అంతర్గతంగా ఒక రకమైనటువంటి క్రమశిక్షణ అనేటువంటిది లేనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ లో తెలియదు ఏమో సార్. నేను యూత్ కాంగ్రెస్ ప్రజాస్వామ్యం అప్రజాస్వామ్యం కాదు కాంగ్రెస్ లోనే అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడిని ఆ పార్టీలో పనిచేసినటువంటి పార్టీలో ఉన్నటువంటి అంటే అది అది రేపు పొద్దున టీఆర్ఎస్ ను ఓడించి అధికారంలో రావడానికి ఇదేమి మాకు అవరోధం కాదు జనంలోకి వెళ్తున్నాం అంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక గ్రూపులు అనేక ఇవి ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ ఈరోజు ఆ గ్రూపుల మధ్యలో సమన్వయం అనేటువంటిది పూర్తి స్థాయిలో క్షీణించినటువంటి పరిస్థితుల్లో ఉంది. అంటే గతంలో గ్రూపులున్నా ఎవరి గ్రూప్ ను వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ మళ్ళీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అన్నట్టుగా ఎవరి గ్రూప్ వాళ్ళు చూసుకుంటూ కూడా మళ్ళీ పార్టీ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు అట్లా లేదు. వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ ఇది వరకే పరిమితం అయిపోయింది కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి ఉంది. మీరు చెప్పిన జగన్రెడ్డి గారి చూపు బీజేపీ వైపు బీజేపీ చూపు జగన్రెడ్డి గారి వైపు అనేటువంటి విషయంలో మాకున్న సమాచారం ప్రకారంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు కొంతమంది మాజీ శాసనసభ్యులు జగన్రెడ్డి గారి ఇంట్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో జగన్రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఒక సమన్వయం చేసుకుందాం అనేటువంటి ఇదిలో అందరం కలిసే బీజేపీ లేటెస్ట్ జరుపుదాం అనేటువంటి కొత్త మాట ఈ మధ్యలో జరిగినటువంటి జగన్రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ జరిగింది. రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడారు వాళ్ళు మాట్లాడి నిర్ణయం తీసుకుందాం అనేటువంటి ఇది ఆ రోజు అక్కడ ఏంటి మీరు అనుకోవడం వీళ్ళందరూ కలిసి ఏదైనా ఒక పార్టీ పెడతారా లేదా వాళ్ళు బీజేపీ నుంచి రేపు వెళ్ళటమా లేకపోతే వేరే పార్టీ పెట్టుకోవడం కొత్త ప్రత్యామ్నాయం అయిపోయాను చూస్తున్నారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలప్రసాద్ గారికి ఏదో సమాచారం వచ్చింది. ప్రసాద్ చెప్పే సమాచారంలో లోపం కూడా ఉన్నట్టుంది. వాళ్ళ పార్టీకి ఏంటంటే ఒక అగ్రనాయకత్వంలో నలుగురిన ఒక ఇద్దరు ఆల్రెడీ బీజేపీతో టచ్ లో ఉన్న సంగతి బీజేపీతో వీళ్ళు కలిసిన సంగతి అది కూడా బయట పెడితే సంతోషం. ఇది బయట పెట్టినట్లే అది కూడా బయట పెట్టండి. జగన్ కలిసి ఉంటే అన్ని తెలిసి కూడా చెప్పకపోతే తల వెయ్యి వక్కలవుతుంది కాదు కాదు తెలిసి కూడా చెప్పకపోయావో మీ తల వెయ్యి వక్కలవుతుందని నేను అనాల్సి వస్తుంది. ఇంకా కాబట్టి వద్దు రాజకీయంగా ఈ పార్టీలో అని చెప్పి ప్రచారం చేసుకోవటం అనేది వాళ్ళు రాజకీయంగా కదిపేటువంటి ప్రయత్నాలు చేస్తే రాజకీయ పార్టీలు ఎక్కువైనప్పుడు సిద్ధాంతాన్ని నమ్మినోడు ప్రజలు చూడాల్సింది ప్రజలకు సేవ చేసే తోడేవాడు ఉన్నటువంటి సిద్ధాంత ఆ పార్టీలో ఉన్న సిద్ధాంతంతో ప్రజలకు దగ్గర అయ్యేటోడు అని చూడాలా. ప్రజలు చూడలేదనుకోండి వాళ్ళదే తప్పు అయిపోతుంది. సో వీడక్కడ ఆయన అక్కడ పోతాడు అనుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మించిన ఏదైనా ఒక ఆల్టర్నేట్ కోసం ఏమైనా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కలిసి పార్టీలు ఖచ్చితంగా ఏమైనా తయారు చేస్తున్నారు. రావాలా టైం రావాలా తప్పకుండా వస్తుందని కూడా మేము ఇప్పుడున్న పార్టీలతో కాదా టీఆర్ఎస్ ఇప్పుడున్న పార్టీలనే మళ్ళీ రీఆర్గనైజేషన్ జరగవచ్చు. ఎవరు సార్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న 70% టీడీపీ కదా మేము అట్లా తృప్తి పడతాం. మా దగ్గర ట్రైనింగ్ అయినరు బాగా పెరిగిండ్రు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండ్రు నాయకులు ఈ రోజు వాళ్ళ పార్టీలో గతం మొన్నటి వరకు ఉన్నటువంటి టీడీపీ నాయకులు అంతా కూడా ఏదో రోజు కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళు ఆల్ ద పీపుల్ మెనీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యావ్ గాట్ కాంగ్రెస్ బ్లడ్ ఇన్ దేర్ జీన్స్ జెనెటికల్లీ దే ఆర్ కాంగ్రెస్ ఇంజనీర్డ్ చిల్డ్రన్ అండ్ హూ హావ్ బీన్ చేసుకోవాలి తెలంగాణలో ఇప్పుడు సోనియా గాంధీ కూడా బ్లడ్ అయింది బయటికి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీగా అధికారంలోకి రావడం సాధ్యమని మీరు అంటారు. దయాకర్ రెడ్డి గారు మాట్లాడారు రేపు పొద్దున ఏదో జరగవచ్చు ఏదో జరుగుతుందని చెప్పి ఈ పిక్చర్ లోకి వచ్చి ఒక పోలరైజేషన్ అంతా చేయకపోయి ఉంటే బీసీ బడుగు వర్గాలకు కానీ ఇవాళ ఇక్కడ కూర్చుంటే అలాంటి వాళ్ళకి స్థానాలు అనేవి దొరికాయా అన్న మాట గురించి చెప్తున్నాను. జానారెడ్డి గారు సిఎల్పి నాయకుడు ఆయన ఇప్పుడు చేయని మంత్రి పదవి లేదు రేపు కాబోయే చాలా ముఖ్య నాయకుడు కూడా కావచ్చు ఆయన. అటువంటి వ్యక్తి మీద అటువంటి అభండాలు వేయడం మాత్రం ఇది సముచితం కాదు. ఇది ఇట్స్ వెరీ అన్ఫేర్ టు టాక్. ఇప్పుడు మేము మన స్థాయిని బట్టి మనం మాట్లాడాలి.
భానుప్రసాద్ గారు జానారెడ్డి గారి గురించి అంత పెద్ద అభాండం వేయవలసిన స్థాయి కాదు ఆయన. కానీ ఆ స్థాయిని మించి మాట్లాడండి అని చెప్పి నాకున్నటువంటి అవకాశం ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అమెరికా వెళ్తుంది, అంతర్గతంగా ప్రజాస్వామ్యం అనేది మాకు ఉంది కాబట్టి అమెరికా వెళ్తున్నాం అనేది. ఇప్పుడు విధానాల్లో పెద్దగా తేడా లేనప్పుడు మిగిలేదు ఏంటి? నాయకుల వ్యక్తుల ప్రయోజనాలు తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు అందుకు అనుగుణంగానే ఇప్పుడు శాసనసభ స్థానాలు పెరిగే అవకాశం లేదన్నప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎటు దూకుదామా అని చూసే వాళ్ళ సంఖ్య ఉంటుంది. కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ నుంచి అవతల వైపు రావటం అనే ప్రశ్న వస్తుంది. అంటే ఈ రోజు ఇప్పుడే మనం అలాంటి నిర్ధారణకు రాలేము, ఏ మేరకు వ్యాఖ్యం ఉందనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కానీ ఒకటి మాత్రం ఖాయం, ఇప్పుడు శాసనసభ స్థానాలు ఎప్పుడైతే పెరగలేదో కొంతమంది బయటికి రావడం అనివార్యం. ఎందుకంటే ఏదో పదవి దొరుకుద్దు అనుకోని అటు పోయిన వాళ్ళు అక్కడ దొరికే అవకాశం లేనప్పుడు మళ్ళీ బయటికి రావాల్సిందే కదా. అందుకని ఇప్పుడు ఈ రీషఫ్లింగ్ జరుగుతూ ఉంది. ఎవరి ప్రయోజనం కోసం వాళ్ళు బీజేపీ వైపు చూసేవాళ్ళు బీజేపీ, కాంగ్రెస్ వైపు చూసేవాళ్ళు కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్ లోనే బీజేపీ బాగా ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తోందా మీకు? ఆయా పార్టీలో ఉన్నటువంటి ఆ బలహీనతలు కానీ ఎదుర్కోలేమనుకున్నప్పుడు నేషనల్ లో అధికారంలో ఉన్నాం బాగా స్ట్రాంగ్ ఉంది కాబట్టి బీజేపీ ఉన్నా మనకి ఒక భూతం అవుతుంది అనుకుని కొంతమంది ఆలోచిస్తారు. రెండు రకాల ప్రయోగాలకు అవకాశం కనబడుతుంది. ఒకటి కేంద్రంలో ఉండి తమిళనాడులో చేసినటువంటి రాజకీయం, అరుణాచల్ ప్రదేశ్ చేసిన రాజకీయం అన్ని చూసినాం మనం. ఇక్కడ కూడా టీఆర్ఎస్లో ఏమైనా అంతర్గతంగా కుమ్ములాటలు పెరిగితే ఆ పని చేయడానికి సిద్ధమనేటువంటి పద్ధతులు ఎదురు చూస్తోందనేది నిజం. ఇక రెండో అంశం ఏమిటి, ఎన్నికలు ఇంత దగ్గరగా ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పెరుగుదలకు అవకాశం లేదు, ఓట్లు వచ్చే అవకాశం లేదు అనుకున్నప్పుడు టీఆర్ఎస్తో తగాదా పడే బదులు ఈ ఎన్నికల వరకైనా కాంప్రమైజ్ అయ్యి పార్లమెంట్ సభ్యులు మాకు శాసనసభ సభ్యులు మీకు అని చెప్పేసి ఒప్పందానికి వచ్చే అవకాశం రాజకీయ పొత్తు ప్రత్యక్ష పొత్తు కావచ్చు, పరోక్ష అండర్స్టాండింగ్. అందుకని ఈ రెండు స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తానికి ఎవరు కూడా ఇటువంటి అవకాశం సమీకరణలో మారతాయి అన్నట్టు వ్యక్తులకు సంబంధించే నిర్ణయాలు రాబోతున్నట్టు కనిపిస్తా ఉంది. ఆ వ్యక్తులు తీసుకునే నిర్ణయాలు ఆ రాజకీయ పార్టీల మీద ఏ మేరకు ప్రభావం చూపుతాయి రాబోయే రోజుల్లో మంచి భానుప్రసాద్ గారు, నారాయణ రెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు, వేరే గారు చర్చలో పాలనందుకు ఇది రోజు న్యూస్ క్యాన్. రేపు న్యూస్ క్యాన్ లో మళ్ళీ కలుద్దాం.